దాని సంబంధించి కూడా సమగ్రమైనటువంటి సమాచారం తీసుకున్నారు. మా వాళ్ళు మాట్లాడేది కూడా సహేతుకమైంది. అది నేను చెప్పింది కేసీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి వారు అనుకునేటువంటి ఈ సంఖ్యాబలమో లేకపోతే ఇదో ఇదే శాశ్వతం అని భావించి అహంభావంతో అహంకారంతో మాట్లాడితే ప్రజాస్వామ్యంలో నిలవదు. ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయని చెప్పడం కోసం ఉదాహరణతో సహా మీకు లెక్కలు చెప్పాను నేను. 1978లో జరిగింది కానీ, 80లో జరిగింది కానీ, లేకపోతే 94లో జరిగింది కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి దృష్టాంతాలే. ప్రజాకూటమి ప్రజాకూటమి అనేది ఈ శాసనసభ ఎన్నికలకు సంబంధించి అందరు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ ఎన్నికలు వచ్చినప్పుడు తప్పనిసరిగా రాష్ట్ర నాయకత్వం కూర్చొని ఆలోచన చేసి మీకు నిర్ణయం చెప్తాం. అమ్మా, దానికి సంబంధించి కూడా సమగ్రమైనటువంటి సమాచారం తీసుకున్నారు. మా వాళ్ళు మాట్లాడేది కూడా సహేతుకమైంది. అది నేను చెప్పింది కేసీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి వారు అనుకునేటువంటి ఈ సంఖ్యాబలమో లేకపోతే ఇదో ఇదే శాశ్వతం అని భావించి అహంభావంతో అహంకారంతో మాట్లాడితే ప్రజాస్వామ్యంలో నిలవదు. ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయని చెప్పడం కోసం ఉదాహరణతో సహా మీకు లెక్కలు చెప్పాను నేను. 1978లో జరిగింది కానీ, 80లో జరిగింది కానీ, లేకపోతే 94లో జరిగింది కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి దృష్టాంతాలే. ప్రజాకూటమి ప్రజాకూటమి అనేది ఈ శాసనసభ ఎన్నికలకు సంబంధించి అందరు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ ఎన్నికలు వచ్చినప్పుడు తప్పనిసరిగా రాష్ట్ర నాయకత్వం కూర్చొని ఆలోచన చేసి మీకు నేను చెప్తాం. అమ్మా, భయపెట్టి కంట్రోల్ చేయాలనుకుంటున్నాడా? అదేనా ఆయన చెప్పాలనుకునేది? చట్టం టీఆర్ఎస్ను విమర్శిస్తే తిన్నది గక్కిస్తారా అంటే ఏంటి? బెదిరించి భయపెట్టి కంట్రోల్ చేయాలనుకుంటున్నాడా? అదేనా ఆయన చెప్పాలనుకునేది? చట్టబద్ధంగా పరిపాలన చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి చట్టబద్ధంగా పనిచేయాలి. తిన్నది ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఏ విధంగా పనిచేయాలి? తిన్నది ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎవరు ఎవరిని కక్కిస్తారో కాలం చెప్తుంది.